శ్రీవారి భక్తులకు షాకింగ్ న్యూస్ వెంకన్న దర్శనార్థం వచ్చే భక్తులకు కొత్తగా మోతబరువు పడింది అలిపిరి టోల్గేట్ ఛార్జీలు భారీగా పెరిగాయి ఈ మేరకు టీటీడీ అధికారులు నిర్ణయించారు తిరుమలకు వెళ్లే వాహనాలన్నీ అలిపిరి వద్ద ఉన్న ఈ టోల్గేట్ మీదుగానే ప్రయాణించాల్సి ఉంటుంది ప్రస్తుతం టోల్గేట్ వద్ద వసూలు చేస్తున్న ఛార్జీలను టీటీడీ అధికారులు భారీగా పెంచారు సగటున రోజు పదివేలకు పైగా వాహనాలు ఈ టోల్గేట్ మీదుగా తిరుమలకు వెళుతుంటాయి ఆయా వాహనాల నుంచి టోల్ చార్జీలను వసూలు చేయడానికి అలిపిరి వద్ద టోల్గేట్ వ్యవస్థను ఏర్పాటు చేసి నామమాత్రంగా వాహనాల చార్జీలను వసూలు చేస్తుండేవారు దశలవారీగా ఆ ఛార్జీలను పెంచుకుంటూ వచ్చారు ఈసారి భారీగా పెంచారు ఇప్పటిదాకా కనిష్టంగా పదిహేను రూపాయలు గరిష్టంగా వంద రూపాయలను టోల్గేట్ ఛార్జ్ కింద వసూలు చేసేవారు ఇప్పుడిది రెట్టింపైంది కనిష్ట ఛార్జీ యాభై రూపాయలు గరిష్ట చార్జీ రెండు వందల రూపాయలకు పెరిగింది ఇప్పటిదాకా అమల్లో ఉన్న టోల్ ఛార్జీల ప్రకారం భక్తుల రాకపోకలు సాగించే వ్యక్తిగత కారుపై పదిహేను రూపాయల నామమాత్రపు ఛార్జీని వసూలు చేసేవారు ఇప్పుడు యాభై రూపాయలకు పెంచారు ట్యాక్సీపై ఇరవై ఐదు రూపాయలు సొంత జీప్పై వచ్చేవారి నుంచి ముప్పై రూపాయలు తీసుకునేవారు టాక్సీ సుమో ట్రక్స్ వంటి కమర్షియల్ వాహనాలపై వచ్చే భక్తుల నుంచి యాభై రూపాయల ఛార్జీని వసూలు చేస్తుండేవారు హెచ్బి మినీ లారీ యాభై రూపాయలు రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థకు చెందిన బస్సులపై గరిష్టంగా వంద రూపాయల ఛార్జీని విధించేవారు ఇప్పుడవన్నీ పెంచారు స్లాబ్లు వాహనాల వారీగా టోల్గేట్ ఛార్జీలలో పెరుగుదల నమోదైంది